नेल्लूरु नगरं स्टोन हास्पिटल्लोनि श्री कनिका परमेश्वरी अम्मवारी आलयंलो शुक्रवारं आषाढमासं पूजलु अत्यंत वैभवंगा जरिगायि। आषाढमासं चिवरि शुक्रवारं संदर्भंगा अम्मवारु शाकंभरी अलंकारंलो भक्तुलकु दर्शनमिच्चारु। प्रत्येकंगा अम्मवारी आलयं गोपुरं नुंचि प्रांगणं लोपल मोत्तं 6000 किलोल कूरगायलु 1000 किलोल पंडल रकालतो एंतो शोभायमानंगा अलंकरिंचारु। ఈ కార్యక్రమానికి ఉపయోగకర్తలుగా ఆర్యవైశ్య సంఘం నేతలు పాదర్తి బాలాజీ, పైడ హేమంత్ కుమార్, తన్నీరు కిషోర్ కుమార్, పబ్బిశెట్టి నందకిషోర్, పసుమర్తి కుమార్ అండ్ బ్రదర్స్ వ్యవహరించారు. ఈ అలంకరణ కోసం 2000 మంది మహిళలు శ్రమించారు. ఈ విశేష అలంకరణను చూసేందుకు భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమాలను ఆలయ గౌరవ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్, ఆలయ చైర్మన్ సుంకు మనోహర్, ఆర్యవైశ్య సంఘం నేతలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పాదర్తి బాలాజీ ఈ కార్యక్రమ విశిష్టతను ఎంట్రీ న్యూస్ కి తెలియజేశారు. అవి ఆయన మాటల్లోనే విందాం. జై వాసవి, జై జై వాసవి. నెల్లూరు స్టోన్ హాస్పిటల్ వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానమునందు విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో 4వ శుక్రవారం రోజున అమ్మవారి శాకంబరి అలంకారం చేస్తున్నాము. ఈ యొక్క అలంకారం ఎప్పటి నుంచో ఈ దేవస్థానంలో ఉంది, కానీ పునః నిర్మాణం అయిన తరువాత మాకు ఇటువంటి ఉభయం కల్పించినటువంటి ఆలయ గౌరవ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ గారు మరియు ఆలయ ధర్మకర్త మండలి వారందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం మేము 3వ సంవత్సరం చేయడము. అయితే ఈసారి చేసే విధానంలో భక్తులందరికీ ఒక కొత్తదనం చూపించాలని ఉద్దేశంతో ఆలయ గోపురము నుండి మొదలుతో ఆలయ ప్రాంగణం మొత్తం 6000 కిలోల కాయగూరలు మరియు 1000 కిలోల పండ్లతో అత్యంత వైభవంగా 200 మంది మహిళా మూర్తులు ఈ యొక్క శాకంబరి అలంకారంలో సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ ఈ యొక్క కార్యక్రమం చేయడానికి 40 మంది 34 గంటలు కష్టపడి ఈ యొక్క పరదాలు దించడం గాని ఆర్చులు గాని ఉపాలయాలకి ఒక్కొక్క దేవుడికి సంబంధించిన ఒక్కొక్క బొమ్మ పెట్టడం గాని కార్వింగ్ మేము ప్రత్యేకంగా చిత్తూరు నుంచి పిలిపించి ఒక 12 మంది వాళ్ళ ఆధ్వర్యంలో ఒక 55 బొమ్మలు గుమ్మడికాయల మీద, పుచ్చకాయల మీద, మామిడి పండు మీద, సొరకాయ మీద, ఆఖరికి ముల్లంగి మీద కూడా మేము ఒక బొమ్మని ఆ యొక్క 12 మంది చేత ఒక కళాకారులు అంత బాగా చేశారు. మాకు చాలా సంతోషంగా కలిగింది. ఇటువంటి కార్యక్రమానికి మేము ఒక 5 మంది ఉభయకర్తలుగా మేము ఉన్నాం. పాదర్తి బాలాజీ అని నేను, పైడా హేమంత్ కుమార్, తన్నీర్ కిషోర్ కుమార్, పబ్బిశెట్టి నందకిషోర్, పసుమర్తి కుమార్ అండ్ బ్రదర్స్ అందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాం. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే కరివేపాకు సుమారు 1000 కిలోలు వాడి ఉంది. ఇప్పుడు కూడా ఒక 400-500 కిలోలు వాడతాం. ఒక కరివేపాకి 1000 కిలోలు వాడాము. దానివల్ల గుడికి ఒక అందం వచ్చింది, ఒక పచ్చదనం వచ్చింది. అదేవిధంగా ఉపాలయాలకి ఒక సైడ్, ఈ 5 ఉపాలయాలకి ఒక్కొక్క ఉపాలయానికి ఒక్కొక్క విధంగా లోపల ఉన్న స్వామి వారిని బట్టి పైన ఆర్చిని పెట్టించాము. శివుడు కానివ్వండి, అయ్యప్ప స్వామి, రాధాకృష్ణులు, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివారు, పంచముఖ ఆంజనేయ స్వామివారు, అదేవిధంగా వాసవి అమ్మవారికి ఒక సైడు శ్రీ వాసవి అని చెప్పని మనం కాయగూరలతో అమర్చడం జరిగింది. అదేవిధంగా ఇంకొక సైడు శంకుచక్ర నామాలతో అమర్చడం జరిగింది. అమ్మవారి వెనకాల భాగంలో త్రిశూలం, ఆది పరాశక్తికి త్రిశూలం కాబట్టి ఆ త్రిశూలాన్ని కూడా మనం వెనక భాగంలో చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమం మా చేతుల మధ్య జరిగిందంటే మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూచి తిలకిస్తారో వారికి ఆయుర ఆరోగ్యాలు, సకల సంపదలు కలుగుతాయి. అదేవిధంగా అన్న పానీయాలకు అంటే ఎటువంటి ఆహార కొరత అనేది లేకుండా శాకంబరి అమ్మవారి దీవెన వాళ్ళ కుటుంబాలకు ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాము. మా అంచనా ప్రకారం ఎప్పుడు 1వ సంవత్సరం కానీ 2వ సంవత్సరం కానీ ఈ 3వ సంవత్సరం 10,000 మంది భక్తుల పైన వచ్చి అమ్మవారిని దర్శించి ఆ యొక్క ఆ తల్లి కృపా కటాక్షములు స్వీకరిస్తారని తెలియజేస్తున్నామని